హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట నాగతేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రస్తుత అంశం మీద మాట్లాడడానికి త్రిపుర నుంచి చిట్టి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మీకు పరిచయం అక్కర్లేదు సార్, అందుకే ఇంట్రొడక్షన్ నేను ఏం చెప్పలేదు. సార్ ప్రస్తుత అంశం టాపిక్ ఏంటంటే ఫిలిం ఛాంబర్, ఫిలిం కౌన్సిలింగ్, ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్. సినిమాలు ఆపేయాలి, ఇంకా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కదా ఆపేయాలన్నది గిల్డ్. అదే అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి గిల్డ్ నిర్ణయం తీసుకున్నంత వరకు వచ్చింది. సో దాన్ని మీరేమంటారు? ఇప్పుడు అది సహేతుకమైన నిర్ణయం కాదు. ఇప్పుడు గిల్డు, అసలు గిల్డు సపరేట్గా, మేము పెద్ద ప్రొడ్యూసర్లు, మేము పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్లు, మాకు సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ పెట్టమే తప్పు. ఇప్పుడు రామానాయుడు గారు, దాసనారాయణ గారు ఉన్న రోజుల్లో అప్పటిదాకా మొదటి నుంచి అప్పటిదాకా ఉన్న చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం తేడా లేదు. అది ఎవడైనా చిన్న ముందు చిన్న ప్రొడ్యూసర్, తర్వాత పెద్ద ప్రొడ్యూసర్, చిన్న హీరోనే తర్వాత పెద్ద హీరో, చిన్న సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే. ఏదో ఇప్పుడు వచ్చిన గోల్డ్ స్పూన్ పిల్లలు తప్పితే మీకు అందరూ చిన్న సినిమా నుంచి వచ్చిన పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లే. ఇక్కడ చిన్నవాళ్ళు మీతోటి కాదు, మేము పెద్ద సినిమాలు తీస్తున్నాం. ఎవరు పెద్ద అయ్యా ఇవాళ మీరు, ఇవాళ మీ రోజులు మీ పెద్ద సినిమాలు తీస్తున్నాం. నిన్న ఎవరో పెద్దవాళ్ళు పెద్ద సినిమాలు తీసేవాళ్ళు, రేపు ఇంకెవరో. ఈ మేము పెద్ద సినిమాలు తీసి శాశ్వతం కాదు ఇది. ఊనే మేము పెద్ద సినిమాలు తీస్తున్నాం, కనుక మా నిర్ణయం మేము తీసుకుంటున్నాం, మీరు ఫాలో అయితే అవ్వండి లేదు అనేది కరెక్ట్ కాదు. సరే అయినా ఏదో తీసుకున్నారు వాళ్ళు, ఏదో ఉంటుందిలే. ఆ పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు కొంచెం కళ్ళు పోయికుంటాయి. దీంతో తీసుకునే నిర్ణయాలు తీసుకుంటే తీసుకున్నారు, దానివల్ల సమస్యకు పరిష్కారమా? ఏమన్నా అర్థం ఉందా? దీనివల్ల మీరు ఎవరిని మీరు షూటింగ్లు ఆపేస్తే ఎవరిని విధిస్తారు? లేదా మీరు షూటింగ్లు ఆపేస్తే మీ ఇరవై మంది 30 మంది మీరు సినిమాలు ఆపేస్తే ఇండస్ట్రీ ఆగిపోద్దా? ఇండస్ట్రీ ఆగదు మీరు కాకపోతే ఇంకోళ్ళు అంతే. ఇండస్ట్రీ మిమ్మల్ని బట్టి పుట్టలేదు, మిమ్మల్ని బట్టి నడవలేదు, మిమ్మల్ని బట్టి కాదు. అది ఇండస్ట్రీ ఉంది, అది పెరుగుతూ ఉంది. దాంట్లో మీరు ఈ కాలం మీకు, మీ కాలం మీరు దాంట్లో నిలబడ్డారు, పెరిగారు. అదే చెప్తే మిమ్మల్ని బట్టి ఇండస్ట్రీ, మీరు ఆగిపోతే ఇండస్ట్రీ ఆగిపోద్ది, మీరు లెగిస్తే నడిస్తే ఇండస్ట్రీ నడుస్తా అనుకుంటే చాలా పొరపాటు, అహంభావం, అది అజ్ఞానం కూడా. అది కాదు ఇప్పుడు సమస్య పరిష్కారానికి అందరూ కలిసి కూర్చొని మాట్లాడి. ఈ సినిమా అనేది ఆది నుంచి నేటి వరకు కూడా 2 చక్రాల బండి. ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా రెండు కలిపి నడిచిన బండి. ఈ చిన్న సినిమా అనేది నాటి నుంచి నేటి వరకు కూడా వేదిక నిర్మిస్తుంది, దాన్ని నడిపిస్తుంది, ఫుడ్ బెడ బతికిస్తుంది కార్మికులు. 24 ఇప్పుడు 100 సినిమాలు, 250 సినిమాలు రిలీజ్ అయితే వీళ్ళు అన్నీ కలిపి 30 సినిమాలు వీళ్ళు ఫుడ్ పెట్టేస్తారా మొత్తం? కాదు. ఆ మిగతా చిన్న సినిమాలు ఉన్నారే, వాళ్ళు డబ్బులు వస్తాయో రాదో, మొత్తం మీద వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఈ 24 మంది క్రాఫ్ట్లో ఫుడ్కి వాళ్ళకి జీవనోపాధిని కల్పించడం వాడే చేస్తున్నాడు, వాడే వేదిక నేను. దాని మీద మీరు ఈ పెద్దగా డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చి, లేదు చిన్న సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూసర్లు అయిన మీలాంటి వాళ్ళు వచ్చి దానికి ఖ్యాతి పెంచుతున్నారు, ఇండస్ట్రీ యొక్క స్థాయిని. ఎస్ గుడ్, అంతే తప్పితే వాళ్ళు లేకుండా మీరు లేరు, మీరు లేకుండా ఇండస్ట్రీ ఖ్యాతి లేదు. రెండు ఉన్నాయి, పెద్ద సినిమాలు లేకుండా ఇండస్ట్రీ ఖ్యాతి లేదు, అలాగే చిన్న సినిమాలతో ఇండస్ట్రీ లేదు. ఈ నిజాన్ని మనం గ్రహించాలి. ఇది 2 చక్రాల బండి. ఇక్కడ 1 చక్రం ఎట్లా పోతే నేను పోతానంటే 1 చక్రం మీద బండి నడవదు. చాలా పొరపాటు, అవగాహన లేకుండా ఏదో ఇవాళ పొజిషన్లో ఉన్నాం కనుక మేమేమి అనుకుంటే అది చాలా పొరపాటు, చాలా పొరపాటు అయినా. ఇవాళ ఉన్న సమస్య చిన్న సినిమా, పెద్ద సినిమాలు రెండు రకాల సమస్యలు ఉన్నాయి. పెద్ద సినిమాలకి బడ్జెట్ కంట్రోలు, బడ్జెట్ కంట్రోల్ ఎవరు కారకులు? బడ్జెట్ చేయిదాడిపోవడానికి ఎవరు కారకులు? గతంలో మనమే ఒక 7-8 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం అనుకుంటాం మోస్ట్లీ ఒక నిర్ణయం తీసుకున్నాం, అన్నీ కలిపి అగ్రిమెంట్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా కంట్రోల్ చేయాలి, బడ్జెట్ కంట్రోల్ చేయాలని చెప్పేసి ఓ ఫార్మ్స్ ఒక 4 రోజులు దాని మీద ఎక్సర్సైజ్ చేసి శ్రావతి కిషోరు వాళ్ళు వీళ్ళు అందరూ కూర్చుని, అలాంటి వాళ్ళు అందరూ కూర్చుని ఇలా చేస్తే అలా చేస్తే ఇలా ఖర్చు తగ్గుతుంది అన్నీ చేసి ఒక రూల్స్ ఫార్మ్ చేసాం. 6 నెలలు కూడా ఆ రూల్స్ ఫాలో చేసిన వాళ్ళు లేడు. అతిక్రమించింది ఎవరు? చిన్న ప్రజల మాటలు కాదు కదా, అతిక్రమించింది మళ్ళీ మీరే. ఈ పెద్ద సినిమాలో మీరే అతిక్రమించారు, మీరే ఖర్చులు ఎలా పెరిగినాయి. ఒక హీరో రెమ్యునరేషన్లు, హీరో రెమ్యునరేషన్లే కాదు, వాళ్ళ డిమాండ్ని బట్టి ఇస్తున్నాం, డిమాండ్ లేని వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అది మీ మెహర్బానీ, మీరు మెహర్బానీ కోసమని మీరు ఇష్టం వచ్చిన రేట్లు ఇచ్చి ఇష్టం వచ్చినట్లు. నిజంగా డిమాండ్ నుండి, కమాండ్ నుండి హీరోలు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు అడిగిన రేట్లు వాళ్ళు అడిగితే వాళ్ళు డిమాండ్ని బట్టి అడగదు. లేని వాళ్ళకు కూడా మెహర్బానీ కోసం మీరు ఎక్కించి నెత్తిన పెట్టుకుని, మీరు మెహర్బానీ కోసం, ఎవరు మెహర్బానీ కోసమో మీరు చేసి రేట్లు పెంచి అడ్డదిడంగా చేసింది మీరే. కనుక మీ ఆ కష్టాలు అవన్నీ, ఇంకా అవి కాకుండా రెమ్యునరేషన్ కాకుండా ఇతరత్ర అనేకం ఉన్నాయి.
మీరు హీరోయిన్లకు కానీ ఇంకోళ్ళకి కానీ మీరు చేసే మెహర్బానీ ఎక్స్పెన్సెస్, బాధ్యత లేకుండా పట్టించుకోకుండా జరిగిపోతే రీషూట్లు, ఈ షూటింగ్ ఏం జరుగుతుందో, 60 రోజులు షూటింగ్, 200, 150 రోజులు, 100 రోజుల పైన కూడా ఇంకా సినిమా మళ్ళీ రీషూట్లు, అంటే జడ్జిమెంట్ లేకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన స్క్రిప్ట్ మీద కంట్రోల్ కావాలి. స్క్రిప్ట్ ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయి, ఒకళ్ళని కాదు, కొంతమంది బాగా చేస్తున్నారు అందరు, కానీ ఈ తప్పుల వల్ల బడ్జెట్ పెరుగుతుంది. ఇవన్నీ బడ్జెట్, చిన్న సినిమాలకి బడ్జెట్ సమస్య కాదు. చిన్న సినిమాలకి ఏమీ ఓవర్ బడ్జెట్, చిన్న సినిమాలు ఎప్పుడు వాడు కంట్రోల్, వాడు డబ్బులు లిమిటెడ్ తెలుసు, వాడు ఇంకా పెద్ద ఆర్టిస్ట్ని ఎవరన్నా పెట్టుకోవాలి, బతిమాలకుని అయ్యా నా చిన్న సినిమా కొంచెం నాకు కోఆపరేట్ చేయండి అంటే చాలామంది ఆర్టిస్టులు కూడా సరే ఓకే క్యారెక్టర్ బాగుంది చేద్దాం అని చేస్తారు. అంటే ఇక్కడ వాడికి బడ్జెట్ వల్ల వాడి వాడి ప్రాబ్లం ఏంటి? చిన్న సినిమాలకు థియేటర్లకు కావాలి, థియేటర్లో పర్సంటేజ్ కావాలి, కలెక్షన్ బట్టి షేరింగ్ పెట్టుకోవచ్చు. 12 వారాలు చిన్న సినిమాలన్నింటికి, ప్రతి థియేటరు 12 వారాలు చిన్న సినిమాకి ఇవ్వాలి. అంటే 150 స్క్రీన్స్ అనేది చిన్న సినిమా కింద లెక్కేసి ప్రతి థియేటర్, అప్పుడు చిన్న సినిమాలకి అవైలబిలిటీ థియేటర్ ఉంటాయి. 10 వారాలు ఓటీటీకి, చిన్న సినిమాలకు 4 వారాలు. ఇట్లా టికెట్ రేటు ఫిక్స్డ్ రేటు, 100 రూపాయలు, 70 రూపాయలు, మల్టీప్లెక్స్లు 150 దాటకూడదు, ఇలా పెడితే ఇది ఫిక్స్డ్ రేటు. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఆ పిక్చర్లకి 2003లో రాజశేఖర రెడ్డి గారు అంగీకరించిన సిస్టమ్, వీళ్ళు ఆ రోజు నడుపుకోవాలి, ఆ రోజు కళ్ళు ఎక్కడో ఉన్నాయి, అవసరం లేదు మనం రేటు పెంచినా చూస్తారనుకుని ఇవాళ మాడు పగిలిందని. ఆ 2 వారాలు మాత్రమే ఈ రేట్లు ఫిక్స్డ్, 100, 70, 150 అలాగే ఉండాలి, అది రెగ్యులర్గా థియేటర్ రేట్లు అయ్యి. ఈ 2 వారాలు పెద్ద సినిమా సోకాళ్ళు పెద్ద సినిమాలు వెళ్తున్నప్పుడు ఖర్చు పెట్టాము, టెక్నాలజీ ఖర్చు పెట్టామన్న సినిమాలకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ 2 వారాలు డబుల్ రేటుకి అమ్ముకుంటారు, 70 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలని, 100 రూపాయలు, 150 రూపాయలు, ఇలా డబుల్ రేట్ అమ్ముకుంటాము, ఎక్కువ రేటు పెట్టుకుంటాం. అలా వాటికి పర్మిషన్ 2 వారాల్లో 3 వారాల్లో శక్తి వాళ్ళ దీన్ని బట్టి, వాళ్ళ రిక్వెస్ట్ని బట్టి గవర్నమెంట్ అందించేదాన్ని బట్టి అలా చేసుకుంటా పోతే అది బతుకుతుంది, ఇది బతుకుతుంది. ఈ 2 సినిమాలు బతకాలన్నప్పుడు మనం అందరం కూర్చోవాలి. మేము పెద్ద ప్రొడ్యూసర్లో మేమేదో నిర్ణయం తీసుకుంటాం, మా సమస్యలు వేరు, మీ సమస్యలు వేరు అంటే అక్కడే తేడా వస్తుంది. సార్ దీంట్లో మీకు మీరు చెప్పింది ఓకే ఇక్కడ వరకు, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మహేష్ బాబు గారు కానివ్వండి, జూనియర్ గారు కానివ్వండి, బండి కానివ్వండి, వీళ్ళు వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ తగ్గించుకోమని వాళ్ళని అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారంటారా? అసలు అడిగేవాళ్ళు ఎవరండి? ఒకళ్ళు అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారు. అడిగితే ఇప్పుడు తమిళనాడులో ఒప్పుకోవాలా? కోవిడ్ అప్పుడు వచ్చినప్పుడు తమిళ హీరోలు అంతా అడిగితే, ఇప్పుడు మనకు కోవిడ్ ఇదంతా కాదు సార్, సినిమా పరిశ్రమ ఇబ్బందులు పడింది, అది డబ్బుల వల్ల. నా వల్ల తప్పు, నా వల్ల పెరిగిందా బడ్జెట్ అని అడుగుతాడే హీరో, నేనే హీరో అయితే అంతే కదా. మరి మీ రెమ్యునరేషన్ ఎక్కువ అవడం వల్ల బడ్జెట్ ఎక్కువ పెరిగింది అంటారు. రెమ్యునరేషన్ నా సేల్ని బట్టి అడుగుతున్నాను నేను, నా సినిమా 60 కోట్లు చేస్తాను కనుక నేను అడిగాను. మరి అలాంటప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పర్సంటేజ్ మాడుకుంటే బెటర్ కదా? కాదుగా, ఇప్పుడు ఇప్పుడు నా మార్కెట్ ఇది, ఈ సినిమాకి నా మార్కెట్ ఇది అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పర్సంటేజ్ ఉంటే బెటర్. రెమ్యునరేషన్ మాత్రమే క్రైటీరియా కాదు, ఊరిని హీరోల మీద టార్గెట్ చేయడం తప్పితే హీరోలు వాళ్ళ డిమాండ్ బట్టి ఓపెనింగ్స్, వాళ్ళని బట్టి కలెక్షన్స్. సో వాళ్ళు అడుగుతున్నారు కాదు, మేము ఎంత మాకు మీ సేల్ ఏంటి, మీ లెక్క ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడన్నా మీరు కొనేవాళ్ళు కానీ తీసేవాళ్ళు కానీ ఒక హీరో సేల్ ఎంత ఉంది లెక్క చూసారా? అదే సార్, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే ఇప్పుడు నా మార్కెట్, నా స్టార్డమ్ను బట్టి సినిమా నేను రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను అని చెప్పారు కదా. ప్రతి సినిమాకి రిలీజ్ అయిన తర్వాత ఆ స్టార్డమ్ను బట్టి పర్సంటేజ్ తీసుకోవచ్చు కదా, అప్పుడు బాగుంటుంది కదా. నేను అడగట్లేదు రేటు, హీరో అనేవాడు నాకు ఇంతేమో అడగట్లా. మరి ఎవరు అడుగుతున్నారు? వీళ్ళే వెళ్ళి ఇస్తున్నారు. హీరో అడగట్లేదంటారా? హీరో వీళ్ళే మెహర్బానీ కోసం వెళ్ళి, ఏ హీరోకి ఎంత ఇవ్వాలో కూడా ఒక లెక్క లేకుండా, ఒక క్యాలిక్యులేషన్ లేకుండా, ఒక స్టామినా ఏంటి, ఆ హీరో స్టామినా ఏంటి, ఆ హీరోకు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి కూడా తెలియకుండా అడ్డదిడ్డంగా మెహర్బానీ కోసం, ఎవరు మెహర్బానీ కోసం, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆ హీరోకి ఇచ్చేయటం మెహర్బానీ కోసం, అంటే ఈ మెహర్బానీ దీంట్లో పోయినా ఆ పెద్ద హీరో డేట్లో, ఇలాంటి మెహర్బానీ కార్యక్రమాలు మీరు చేసింది. వాళ్ళేమి నాకు ఎంత ఇస్తారా సస్తారని అడగట్లా. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల హీరోల రెమ్యునరేషన్ కోతపడే అవకాశం ఉందా? ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడమ్మా, 10 కోట్లు 12 కోట్లు తీసుకుంటున్నాడు, మరి అఖండ 200 పై చిలుకు. సార్ ఒక బాలకృష్ణ గారు, ఒక చిరంజీవి గారు, ఒక మహేష్ బాబు గారు, ఒక జూనియర్ ఎన్టీ గారు, ఒక బండి ఎల్లో చుట్టూ నడవట్లేదు సినిమా ఇండస్ట్రీ కదా. సినిమా అంటే చిన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అయితేనే అది సినిమా. చిన్న స్థాయి ఎవడెవడు అడిగే స్థాయిలో లేడు, అర్థమైందమ్మా. చిన్న స్థాయి ఎవడెవడు ఇచ్చింది పుచ్చుకునే స్థాయి, ఈ చిన్న హీరోలు ఎవడు గట్టిగా అడిగితే వాడి సినిమాలు కూడా ఉండవు, అర్థమైంది. వాళ్ళు మరి వీళ్ళు కూడా ఇచ్చిందే పుచ్చుకుంటున్నారు కదా, వీళ్ళు ఇచ్చింది, వీళ్ళు వాళ్ళు అడగంది ఇస్తున్నారు.
వాళ్ళు అడగకుండానే ఎగబడిస్తున్నారు, పోటీ పడిస్తున్నారు. పెంచింది వీళ్ళే, పోటీని పెంచి వీళ్ళే వెళ్ళి ఇది చక్రభజనలు చేసి వీళ్ళే పెంచి 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 చేశారు. ఇవాళ మా సమస్య వచ్చింది అన్నారు. మేము ఒక క్యాలిక్యులేటర్ ఒక ఇండస్ట్రీలో ఒక ఎకనామికల్ డిసిప్లిన్. నేను ఒక సినిమా తీస్తే, మేము పెద్ద సినిమాలు తీసాం, కృష్ణ గారు సూపర్ స్టార్గా ఉన్న టైంలో 4-5 ఆయనతో సినిమాలు తీసాం, మామూలు చిన్న సినిమాలు తీసాం, వెనక మన వెనకాక మల్లడు బాబు లాంటివి కూడా తీసాం. మేము రెండు, ఒక హీరో ముందు సినిమా తీసేటప్పుడు ఒక హీరో స్టామినా ఏంటి, ఇంతకుముందు సినిమా ఎంత కలెక్ట్ చేసింది, అంతకాల 60 కోట్లు కలెక్ట్ చేసిందా, 60 కోట్లు కలెక్ట్ చేస్తే మన 50 కోట్లలో బడ్జెట్ వేసుకోవాలి. సో ఎట్లాగో 10% పెరిగినా కూడా 55 అవుతుంది, మనం సేఫ్లో ఉంటాం అని ఆ క్యాలిక్యులేషన్లో మా లాంటి వాళ్ళు అంతా మేము ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తీసేది. ఇవాళ వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు, 60 కోట్లు పోయిన సినిమా చేస్తే వీడు 70 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. వీళ్ళ కాన్ఫిడెన్స్ అంటే పోయినసారి సినిమా 60 చేసింది, ఆఫ్టర్ ఆల్ ఆ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసరు, మనం మన డైరెక్టర్ మన ప్రొడ్యూసర్ మనం ఇంకా ఎక్కువ చేస్తుంది అని ఈ అహంభావాలు ఈ మెహర్బానీలతో చేస్తారు. అదేం లేదు బాబు, మన సినిమా చేస్తుంది అని పంపు కొట్టడం, ఇలా చేసి సినిమాలు పెంచి పెంచి ఒకసారి అలవాటు పడ్డాక వాడు తగ్గిస్తాడు. ఇప్పుడు అసలు స్టామినా ఇవాళ బయటపడతాను. ఈ బ్లా ఇది లేవు, వెయ్యి థియేటర్లు, ఈ బెనిఫిషియరు, ఈ గొడవలు లేకపోతే ఎవడి స్టామినా ఏంటిని తెలుస్తుంది. 60 కోట్లు తీసేవాడికి నువ్వు 20 కోట్లు రెమ్యునరేషన్ ఎలా ఇస్తావు? 60 కోట్లు వచ్చాక 20 కోట్లు వాడికి రెమ్యునరేషన్ ఇస్తే మిగతా టెక్నీషియన్స్ అందరూ కలిపి మా ఇంకో 20 కోట్లు అయితే 40 కోట్లు నువ్వు 35 నుంచి 40 కోట్లు రెమ్యునరేషన్లకు ఖర్చు పెడితే నువ్వు సినిమా ఏం తీస్తావు? సినిమా అందుకనే సినిమా ప్రతిదీ ఇవాళ వచ్చే సినిమాల్లో కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలు. సినిమా ఫెయిల్యూర్ కాస్ట్ ఫెయిల్యూర్. ఆ దాని స్టామినాకి మించి ఖర్చు పెట్టాడు. ఒక రాజమౌళి ఏదో కొట్టాడు జాక్పాటు, ఆయన ఖర్చు పెట్టాడు, విపరీతంగా ఖర్చు పెట్టాడు. బాహుబలి 1-2 RR కూడా వెళ్ళిందంటే ప్రతిదీ బాహుబలి అనుకుంటే ఎట్లా? ప్రతిదీ అవ్వదు బాహుబలి. ప్రతిదీ పాన్ ఇండియా, ప్రతిడు పాన్ ఇండియా. నీ స్ట్రెంగ్త్ పాన్ ఇండియాకు ఉందా? ఇవాళ పుష్ప సినిమా పాన్ ఇండియాకి వెళ్ళింది. ఇప్పటికీ తమిళ తెలుగులో చేసిన వాడు కేరళలో సక్సెస్ అయ్యి కేరళలో టక్కని స్టార్డమ్ వచ్చింది. అలా కేరళ తమిళనాడు వచ్చినాక ఇవాళ పుష్పతోటి పాన్ ఇండియాకి వెళ్ళాడు. ఈ స్టేజ్ ఉంటుంది ప్రతిడు. ఇవాళ మొదలటమే మాది పాన్ ఇండియా సినిమా. ఏంటో పాన్ ఇండియా సినిమా? దాని కాస్ట్ ఏంటి? నీకు పాన్ ఇండియాలో నీ బిజినెస్ ఏంటి? నీ పేరు మీద నీ ఫేస్ మీద ఎంత బిజినెస్ అవుద్ది? ఏం లెక్క ఉండాలి కదా, ఏమి లెక్క లేకుండా చేయటము. అది ఎవరు తప్పు? మన తప్పే. అందుకనే మనమే శిశుపాలులాగా 100 తప్పులు చేసాం ఇండస్ట్రీ తరఫున. 100 తప్పులు చేసాం. ఆ తప్పుల ఫలితమే ఒక్క మొట్టికాయ గట్టిగా కొట్టాడు జగన్. హ్యాట్స్ ఆఫ్ టు జగన్. నేను బీజేపీ అయ్యి ఉండొచ్చు, ఈ విషయంలో జగన్ కొట్టిన ఒక మొట్టికాయే ఇవాళ అందరికి బైర్లు కమ్మి కళ్ళు తెరిచి ఎక్కడ ఉన్నాం మనం, మన తప్పులు ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఈ పరిస్థితి మనం ఎన్నాడు ఒక బోగస్ పీరియడ్లో బతికాం, బోగస్ దీనిలో ఇవాళ నిజాయితీ నిలకడలు ట్రూత్లోకి వచ్చాం, రియాలిటీలోకి వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తీస్తున్నారు. ఇది ఈ చేయటంలో కూడా నేను ఏంటంటే ఈ డబుల్ చిన్న పెద్ద అని విడదీసి చేయడం, కలిసి కూర్చొని చిన్న పెద్ద రెండు ఒకటే సినిమాలో, చిన్న సినిమా పెద్ద సినిమా అని విడదీసి సమస్యలు పరిష్కారం కావు.